ఆ క్షేత్రం పేరు వినగానే తెలుగువారి మనసు పులకరింతలతో ఉరకలేస్తుంది. అంబరాన్ని తాకే సంబరాల సంరంభం చూడాలంటే తప్పకుండా ఆ క్షేత్రానికి వెళ్ళాల్సిందే. చలువ పందిళ్ళు, పానకాలు, అచ్చట్లు, ముచ్చట్లు, చింతాకు పతకాలు, పచ్చలహారాలు, ముత్యాల తలంబ్రాలు, ఇవన్నీ కలగలిసిన సంబరాలు. శ్రీరాముడి వనవాసం, సీతమ్మ సహవాసం, లక్ష్మణుడి సేవాభావం, శూర్పణక గర్వభంగం, ఇలా రామాయణంలోని ఎన్నో ప్రధాన ఘట్టాలకు వేదిక ఆ ప్రాంతం. అసలు రాములారి పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ఒక్కటే, అదే భద్రాచలం, భద్రాద్రి, భద్రగిరి. ఆ భద్రాచలం క్షేత్ర విశేషాలు పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నా ఛానల్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా తెలిసిపోతాయి. పవిత్రమైన గోదావరి నదీ తీరంలో శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై స్వయంభువుగా కొలువైన ప్రాంతం భద్రాచల క్షేత్రం. ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించినా తాము చేసిన పాపాలన్నీ తుడిచిపెట్టుకుపోవడమే కాకుండా స్వామివారి కృపకు పాత్రులవుతారని పురాణ కథనాలు చెప్తున్నాయి. ఇక్కడ శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై చతుర్భుజుడుగా వెలిశాడు. ఈ క్షేత్రంలో మిగిలిన ఆలయాలకు భిన్నంగా శ్రీరాముడు పశ్చిమాభిముఖంగా గోదావరి నదిని వీక్షిస్తూ ఉంటాడు. అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్ర ప్రస్తావన బ్రహ్మాండ పురాణంలో గౌతమి మహత్యంలో కనబడుతుంది. రామాయణంలో ప్రధాన ఘట్టాలకు ఈ ప్రాంతమే వేదిక. ఆ కాలంలో ఈ ప్రాంతమంతా దట్టమైన అరణ్యంగా ఉండేది, దండకారణ్యంగా పిలువబడేది. తన అరణ్యవాస సమయంలో శ్రీరామచంద్రుడు భార్య సీతమ్మతోనూ తమ్ముడు లక్ష్మణుడితోనూ ఇక్కడే గడిపాడని, సీతమ్మ బంగారు లేడిని చూడడం, మారీచ వధ, రావణుడు సీతమ్మ వారిని ఎత్తుకుపోవడం అన్నీ కూడా ఇక్కడికి కొద్ది దూరంలో ఉన్న పర్ణశాలలో జరిగాయని, ఆ ప్రాంతం నుంచే రాముడు గోదావరి నదిని దాటాడని పౌరాణిక ఆధారాలు చెప్తున్నాయి. అంత దగ్గర సంబంధముంది రామాయణంతో భద్రాచలం క్షేత్రానికి. సాధారణంగా శ్రీరాముని దేవాలయాల్లో ఉండే రాముని విగ్రహానికి భిన్నంగా ఉంటుంది ఈ ఆలయంలో మూర్తి. మిగిలిన దేవాలయాల్లో శ్రీరాముని విగ్రహం రెండు చేతులతో మానవుని రూపంలో ఉంటుంది. కానీ భద్రాచలం దేవాలయంలో ఉండే శ్రీరాముని విగ్రహం నాలుగు చేతులతో ఉంటుంది. రెండు చేతులలో శ్రీరామునిలా కుడి చేతిలో బాణం, ఎడమ చేతిలో విల్లు ఉంటే, మిగిలిన రెండు చేతులలో విష్ణుమూర్తి మాదిరిగా కుడి చేతిలో శంఖం, ఎడమ చేతిలో చక్రం ధరించి ఉంటుంది. సరే, ఈ విభిన్నతకు కారణమేంటి? అంటే మిగిలిన ఆలయాల్లో మాదిరిగా కాకుండా భద్రాచలంలో మూర్తి ఇలా ఉండడానికి కారణమేంటి? దీని వెనక పెద్ద కథే ఉంది. రామావతార సమాప్తి జరిగి శ్రీ మహావిష్ణువుగా వైకుంఠం చేరిన చాలా కాలం తర్వాత శ్రీ మహావిష్ణువు తన భక్తునికిచ్చిన మాట కోసం మళ్లీ వైకుంఠం నుంచి రామావతారంలో వచ్చి ఇక్కడ వెలిశాడు. అందుకే భద్రాద్రి రాముణ్ణి వైకుంఠరాముడు అంటారు. దానికి సంబంధించిన కథనం విషయానికి వస్తే, మేరుపర్వత పుత్రుడైన భద్రుడు శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరాముణ్ణి తన మీద మొయ్యాలని, రాముడికి నివాసంగా మారాలి అనుకున్నాడు. దానికోసం తపస్సు ప్రారంభించాడు. ఆ సమయంలో శ్రీరాముడు సీతమ్మకు దూరమయ్యి ఆమెను వెతుక్కుంటూ బయలుదేరాడు. అలా వెతుకుతున్న సమయంలోనే ఇక్కడికి వచ్చి కాసేపు సేద తీరినప్పుడు తన కోరికను తెలియచేశాడు భద్రుడు. అప్పుడు రామయ్య తాను సీతమ్మ వారిని వెతుక్కుంటూ వెళుతున్నానని, సీతమ్మను తీసుకువచ్చిన తరువాత నీ కోరిక తీరుస్తానని మాట ఇచ్చి సీతాన్వేషణలో వెళ్ళిపోయాడు. అయితే ఆ తరువాత శ్రీరాముడు ఈ విషయం మర్చిపోతాడు. అవతార పరిసమాప్తి కూడా అయిపోయింది. శ్రీరాముడు వైకుంఠం చేరుకున్నాడు. ఇక్కడ భద్రుడు మాత్రం తన తపస్సును ఆపలేదు. పైగా ఆ తపస్సు తీవ్రం చేశాడు. ఆ తపశ్శక్తికి లోకాలన్నీ తల్లడిల్లిపోయే పరిస్థితి వచ్చింది. దాంతో వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణువుకి భద్రుడి కోరిక జ్ఞాపకం వచ్చిందట. హడావిడిగా బయలుదేరాడు. విష్ణుమూర్తి అలవాటు ప్రకారం శంఖుచక్రాలు తీసుకున్నాడు. కానీ తొందరలో అవి తారుమారయ్యాయి.
కుడిచేతిలో ఉండవలసిన సుదర్శన చక్రం ఎడమచేతికి, ఎడమచేతిలో ఉండవలసిన శంఖువు కుడిచేతికి మారాయి. భద్రుడు కోరుకున్నది రామావతారం, కాబట్టి విల్లంబులు కూడా తీసుకున్నాడు. లక్ష్మీదేవి సీతమ్మగా, ఆదిశేషుడు లక్ష్మణుడిగా వెంటరాగా భద్రుడి ముందు ప్రత్యక్షమయ్యాడు వైకుంఠరాముడు. చతుర్భుజాలతో, శంఖ చక్ర విల్లంబులతో సీతాలక్ష్మణ సమేతంగా తన ముందు సాక్షాత్కరించిన ఆ శ్రీరామచంద్రుణ్ణి చూసి భద్రుడు పరవశించిపోయాడు. అనేక విధాలుగా ప్రార్థించాడు. అప్పుడు స్వామివారు భద్రుణ్ణి వరం కోరుకోమన్నారు. నీ దివ్యమంగళ స్వరూపం దర్శించిన తరువాత ఇంకా కోరుకోవలసిన వరం ఏముంటుంది? అయినా నీవు వరం కోరుకోమన్నావు కాబట్టి కోరుకుంటాను. నువ్విప్పుడు నాకు దర్శనమిచ్చిన ఈ రూపంలోనే నా శిరస్సు మీద సదా నివసించాలి అని కోరాడు భద్రుడు. భక్తుని కోరిక ప్రకారం శ్రీరామచంద్రుడు పంచభూతాలున్నంతకాలం ఈ భద్రగిరి మీద తాను సీతాలక్ష్మణ సమేతంగా కొలువుంటానని, తనతో పాటు భద్రుణ్ణి దర్శించిన వారికి సమస్త శుభాలు కలుగుతాయని వరమిచ్చాడు. అలా శ్రీరాముడు నాలుగు చేతులతో వైకుంఠరామునిగా భద్రుని శిరస్సు మీద స్థిర నివాసం ఏర్పరచుకుని రామభద్రుడయ్యాడు. సాక్షాత్తు ఆ వైకుంఠవాసుని తనమీద మోస్తూ భద్రుడు భద్రాచలంగా స్థిరపడ్డాడు. అప్పటినుంచి సీతారామ లక్ష్మణులు భక్తుల పూజలందుకుంటూనే ఉన్నారు. ఆ తరువాత కాలప్రభావం చేత స్వామికి నిత్య పూజాధికాలు లేకుండా పోయాయి. దాదాపు 14-15 శతాబ్దాల వరకు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగింది. అలా అజ్ఞాతమైపోయిన ఆ స్వామివారి మూర్తులను వెలుగులోకి తెచ్చిన భాగ్యం దమ్మక్క అనే భక్తురాలిదైతే, స్వామికి అద్భుతమైన ఆలయాన్ని నిర్మించిన అదృష్టం మాత్రం భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి చెందిన కంచర్ల గోపన్నది. 17వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి సమీపంలో భద్రిరెడ్డిపాలెంలో ఉండేది పోకల దమ్మక్క అనే వృద్ధురాలు. ఒకరోజు శ్రీరాముడు ఆమెకు కలలో కనిపించి తాను భద్రగిరి మీద ఉన్నానని, తన మూర్తులను దేవతలు ఋషులు పూజిస్తున్నారని, ఆ విగ్రహాలు కనుగొని పూజించమని, త్వరలోనే తన భక్తుడు అక్కడికి వచ్చి ఆలయం నిర్మిస్తాడని చెప్తాడు. ఆ మర్నాడు ఉదయం దమ్మక్క ఆ ప్రాంతమంతా వెతికి చివరికి ఒక పుట్టలో ఉన్న స్వామివారి విగ్రహాలను గుర్తించింది. వెంటనే నీరు తెచ్చిపోసి పుట్టంతా కరిగించింది. మట్టంతా కరిగిపోయిన తరువాత బయటపడిన విగ్రహాలకు రోజూ పూజలు చేసి అడవిలోని పళ్ళు ఏరుకొచ్చి నైవేద్యంగా సమర్పించేది. స్వామివారు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉండడంతో ఊరివారి సాయంతో ఆకులతో పందిరివేసి స్వామికి నీడను ఏర్పాటు చేసింది. రామయ్య చెప్పినట్టుగా ఆ గుడి కట్టించే భక్తుడి కోసం ఎదురుచూస్తూ ఉంది దమ్మక్క. దమ్మక్క నివాసం ఉండే భద్రిరెడ్డిపాలానికి కూతవేటు దూరంలో ఉంది నేలకొండపల్లి గ్రామం. ఆ గ్రామానికి చెందినవాడే కంచర్ల గోపన్న. చిన్నతనం నుంచి శ్రీరామ భక్తుడు గోపన్న. గోపన్నకు దగ్గర బంధువులైన అక్కన్న మాదన్నలు తానీషా ప్రభువు దగ్గర మంత్రులుగా ఉండడంతో వారు గోపన్నను పాల్వంచ ప్రాంతానికి తహసీల్దారుగా నియమించారు. పాల్వంచ తహసీల్దారుగా పనిచేస్తున్న గోపన్న ఒకసారి భద్రాచలంలో జరిగే తిరణాలకు వెళ్ళి అక్కడ గుడి గోపురం లేకుండా కేవలం ఆకుల పందిరి కింద ఉన్న రాముణ్ణి చూసి గుడి కట్టించాలి అన్న తపనతో గ్రామస్తుల దగ్గర చందాలు వసూలు చేశాడు. అవి సరిపోక శిస్తు కింద వసూలు చేసిన 600,000 రొక్కం ఆలయ నిర్మాణానికి ఖర్చు పెట్టాడు. ఆలయం పూర్తయింది. ఆ మర్నాడు గోపన్న నదిలో స్నానం చేసే సమయంలో సుదర్శన చక్రం దొరికింది. భగవద్దత్తమైన ఆ చక్రాన్నే ఆలయ గోపురం మీద ఉంచి ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. ఇలా ఉండగా ప్రభుత్వ సొమ్ము నవాబు అనుమతి లేకుండా తన సొంత ఆసక్తి కోసం వాడుకున్నాడు అన్న నేరం మీద తానీషా గోపన్నని గోల్కొండలోని చెరసాలలో పెట్టించాడు. 12 సంవత్సరాల పాటు ఆ బందీఖానాలో నానా బాధలు పడ్డ గోపన్న ఆ బాధలు తట్టుకోలేక శ్రీరాముడితో మొరపెట్టుకుంటూ, అర్థిస్తూ, కోపగించుకుంటూ అనేక కీర్తనలు దాశరథీ శతకం వ్రాశాడు. అవి ఇప్పటికీ కూడా ప్రజల నోళ్లలో నానుతూనే ఉన్నాయి. గోపన్న రాముని పట్ల చూపించిన భక్తి వల్ల రామదాసు అని పేరు పొందాడు. అలా భద్రాచలంలో రాములోరికి గుడి నిర్మాణం జరిగింది. చివరకు రామదాసు మొర ఆలకించిన శ్రీరాముడు స్వయంగా లక్ష్మణ సమేతంగా రామోజీ లక్ష్మోజీ అన్న పేర్లతో వచ్చి తానీషాకు బాకీ సొమ్ము 600,000 మొహరీలు చెల్లించి రసీదు కూడా తీసుకుని
రామదాసును బందిఖానా నుంచి విముక్తం చేశాడట. ఆనాడు రామదాసు తన ఆరాధ్య దైవమైన శ్రీరాముడితో పాటు సీతమ్మవారు లక్ష్మణస్వాములకు చేయించిన ఎన్నో ఆభరణాలు, తానీషాకు శ్రీరాముడు స్వయంగా చెల్లించిన బంగారు మొహరీలు, ఉత్సవ సామగ్రి, అప్పటి శాసనాలు, పరికరాలు అన్నీ ఇప్పటికీ కూడా ఆలయంలో మనం చూడొచ్చు. అలా రామదాసు నిర్మించిన ఆలయమే ఇప్పుడు భద్రాచలంలోని ఆలయం. తానీషా ప్రభువు రామదాసును బంధించిన కారాగారం చీకటి గది ఇప్పటికీ కూడా హైదరాబాద్లోని గోల్కొండ కోటలో మనం చూడొచ్చు. సరే, ఇక భద్రాచలం ఆలయం విషయానికి వస్తే, రామలక్ష్మణుల దర్శనంతో తానీషా ప్రభువు శ్రీరాముని యొక్క లీలలు చూసినప్పటి నుంచి ప్రతి ఏటా భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణానికి వచ్చి ముత్యాల తలంబ్రాలు సమర్పించి ఒక శాసనం కూడా చేశాడట. ఈ శాసనం ప్రకారం స్వామివారి కళ్యాణంలో ఉపయోగించే ముత్యాల తలంబ్రాలు పాలకుల చేతుల మీదుగానే రావలసి ఉంది. అందుకే ఆ సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఆనాటి ఆనవాయితీ ప్రకారం ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్వామివారి కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి అందజేస్తారు. రాములోరి కళ్యాణం అనగానే యావత్ భారతదేశానికి గుర్తొచ్చేది భద్రాచలంలో జరిగే రాములవారి కళ్యాణమే. అంత ప్రసిద్ధి చెందింది కన్నుల పండుగగా జరిగే భద్రాద్రి రాములవారి కళ్యాణం. చైత్రశుద్ధ నవమి నాడు స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిపిస్తారు. కళ్యాణంలో స్వామివారు కట్టే తాళిబొట్టు అలనాడు రామదాసు చేయించిందే. ఇక భద్రాచల రామభద్రుని గురించి తన తండ్రి అయిన బ్రహ్మదేవుడి ద్వారా విన్న నారద మహర్షి తన భూలోక సంచారంలో ఎక్కువ భాగం ఇక్కడ ఉండి శ్రీరామనామం శ్రావ్యంగా గానం చేసి భక్తులకు బోధించాడు అని ఓ కథనం. కులమతాలకు అతీతమైన భగవద్భక్తుడిగా ప్రసిద్ధి చెందిన కబీర్దాస్కి కూడా ఈ క్షేత్రంతో దగ్గర సంబంధమే ఉంది. ఇక భద్రాచలానికి సమీపంలో తప్పక దర్శించవలసిన ప్రదేశాలెన్నో ఉన్నాయి. ఇక్కడికి 35 కిలోమీటర్ల దూరంలో పర్ణశాల ఉంది. రాముడు వనవాస సమయంలో ఇక్కడే ఉన్నాడట. పర్ణశాల ప్రాంతంలోనే సీతారామ లక్ష్మణులు వనవాసం సమయంలో పర్ణకుటీరం నిర్మించుకుని ఉన్నారని, బంగారులేడి దర్శనం, సీతాపహరణం ఇక్కడే జరిగాయని చెప్తారు. ఈ సంఘటనలు పర్ణశాలకు సంబంధించి కొంత వివాదం కూడా ఉంది. ఇది కాదని ఉత్తరాదిన ఉన్న మరో పర్ణశాల ప్రాంతమే అసలైన పర్ణశాల అని కూడా చెప్తూ ఉంటారు. అయితే భక్తులు మాత్రం ఇక్కడ ఉన్న ఆధారాలను బట్టి ఇదే అసలైన పర్ణశాల అని కూడా నమ్ముతూ ఉంటారు. ఈ పర్ణశాలలో వనవాస సమయంలో జరిగిన అనేక సన్నివేశాలు అత్యంత ఆకర్షణీయంగా శిలారూపంలో తీర్చిదిద్దారు. దీనికి పక్కనే వేణుగోపాలస్వామి ఆలయం కూడా ఉంది. ఇక్కడే ఒక వాగు గోదావరి నదిలో ఐక్యమవుతుంది. ఈ వాగు గట్టుమీదే సీతమ్మవారు స్నానం చేసి తన నార చీరలను ఆరేసుకునేదట. అందుకే ఈ వాగును సీతమ్మ వాగు అంటారు. విశేషమేంటంటే ఇప్పటికీ కూడా సీతమ్మవారు చీరలు ఆరేసుకున్న ప్రాంతంలో ఆ చీరల గుర్తులుగా 20 అడుగుల మేర చారలు కనిపిస్తాయి. ఇంకా అమ్మవారు కుంకుమకు ఉపయోగించుకున్న రాళ్లను కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఈ ప్రాంతాలన్నిటికీ భద్రాచలం నుంచి ఆటోలో వెళ్లి చూసి రావచ్చు. భద్రాచలంలో చూడవలసిన ముఖ్యమైన విశేషం భద్రశిల. ఆ శిల భద్రుడేనని, భద్రుడు నేటికి కూడా రామనామాన్ని స్మరిస్తూ అక్కడ శిలారూపంలో ఉన్నాడు అన్నది భక్తుల నమ్మకం. ఆలయంలో భద్రుని సన్నిధిలో ఉన్న పెద్ద బండరాయికి చెవి ఆనించి వింటే మంద్రంగా శ్రీరామ శ్రీరామ అని వినబడుతుందట. ఆ శిల భద్రుడేనని, భద్రుడు నేటికి కూడా రామనామాన్ని స్మరిస్తూ అక్కడ శిలారూపంలో ఉన్నాడన్నది భక్తుల నమ్మకం. గౌతమ మహర్షి చేత తీసుకురాబడిన గంగ యొక్క పాయ గౌతమి పేరుతో స్వామికి అభిముఖంగా ఈ భద్రగిరి పాదాలను తాకుతూ ప్రవహిస్తుంది. ఆదివారం నాడు ఈ గౌతమిలో స్నానం చేసి శ్రీరామ దర్శనం చేసిన, భద్రగిరి ప్రదక్షిణ చేసిన అత్యంత పుణ్యప్రదం అని చెప్తారు. ఇక తెలుగువారి అభిమాన రాములోరి ఆలయం భద్రాచలంకి ఎలా వెళ్లాలో చూద్దాం. హైదరాబాద్కు సుమారు 310 కిలోమీటర్ల దూరంలో ఉండే భద్రాచలం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఖమ్మం జిల్లా కేంద్రమైన ఖమ్మం పట్టణం నుంచి సుమారు 115 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఖమ్మం నుంచి భద్రాచలం వెళ్లడానికి ఆర్టీసీ ప్రైవేట్ బస్సులు కూడా ఉంటాయి. రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ నుంచి నేరుగా భద్రాచలంకి బస్సులుంటాయి. మిగిలిన దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఖమ్మం వరకు రైల్లో వచ్చి అక్కడి నుంచి బస్సు లేదా కారులో వెళ్లొచ్చు.
రాజమండ్రి నుంచి 135 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది భద్రాచలం. రాజమండ్రి నుంచి బస్సులు మాత్రమే కాదు గోదావరిలో పడవల్లో కూడా భద్రాచలం వెళ్ళొచ్చు. గోదావరిలో పాపికొండల మీదుగా పడవ ప్రయాణం చేస్తూ భద్రాచలం వెళ్ళడం జీవితంలో మర్చిపోలేని మధురానుభూతి. ఇక ఇక్కడ వసతి సౌకర్యం, ఆలయం వారి సత్రాలు గెస్ట్ హౌస్లతో పాటు ప్రైవేట్ హోటళ్లు లాడ్జీలు కూడా ఉంటాయి. కొన్ని సత్రాల్లో ఉచిత భోజన సదుపాయం కూడా ఉంటుంది. ఇక ఆలయానికి సంబంధించి ఎలాంటి వివరాలు కావాలన్నా ఆలయం వెబ్సైట్ www.bhadrachalarama.org దీనికి లాగిన్ అయితే అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఆలయానికి సంబంధించి ఆలయంలో సేవలు, పూజలు, వేళలు ఇలాంటి వివరాలు తెలుసుకోవాలంటే 08743 232428 ఈ నంబర్కు, అదేవిధంగా వసతికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే 08743 232467 ఈ నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఇవి రెండవ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన తెలుగువారి అభిమాన రాములోరి ఆలయం భద్రాచలం విశేషాలు.